ఈ న్యూస్కి స్వాగతం. మెండపేట మండలం తిప్పనపాడు తాపేశ్వరం వైసీతానగరం ఏడిది గ్రామాల్లో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పర్యటనలో భాగంగా శానిటేషన్ శుభ్రత జరుపుతున్న సందర్భంలో అధికారులు, సెక్రటరీ సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు కూడా శానిటేషన్ విషయంలో పూర్తిగా సహకరిస్తున్న అందరికీ అభినందనలు తెలియజేశారు. స్ప్రేయింగ్ కూడా వైరస్ గురించి కర్ఫ్యూ పాటిస్తున్న సందర్భంలో ఇళ్ల దగ్గరే ఉండడాన్ని బట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి 1000 రూపాయల చొప్పున ప్రకటించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు లోకల్గా ఎవరైతే పార్టీలో సర్పంచ్ ఎంపీటీసీగా పోటీ చేస్తున్నారో వారు 1000 రూపాయలు ఇచ్చేటప్పుడు వారు కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంపించారు, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయమని చెప్పారు అని చెప్పడం జరిగిందని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని నేను ఖండిస్తున్నాను అని అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆర్డీఓ దృష్టికి, సిఐ దృష్టికి, ఎండీఓ దృష్టికి, కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని ఆయన అన్నారు. 1000 రూపాయలు అంటే చాలా తక్కువ ఇస్తుందని అన్నారు. మరి 1000 రూపాయలు పంపించారని చెప్పి చెప్తున్నట్టుగా నా దృష్టిలోకి వచ్చింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మనం ఇదే విషయాన్ని ఆర్డీఓ దృష్టిలోకి, మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దృష్టిలో కూడా, మరి ఎండీఓ మున్సిపల్ కమిషన్ దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఇది చాలా తప్పు విధానం. మరి ఈవేళ ప్రభుత్వం 1000 రూపాయలు అంటే చాలా తక్కువ ఇస్తుంది. ఓ పక్కన తెలుగుదేశం మరి పార్టీ చెప్తూ ఉంది, గత సంవత్సరం కన్నా 30,000 కోట్ల ఆదాయం ఈ సంవత్సరం పెరిగింది. అందుచేత మరి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి మన ఈ సిబ్బందికి ఇవ్వాల్సింది, లేకపోతే డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు ఎటువంటి కోత లేకుండా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఎటువంటి పనులు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మరి 5000 రూపాయలు మినిమం ఇవ్వాలి, 1000 రూపాయలు సరిపోతాయని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా డిమాండ్ చేయడం జరిగింది. కానీ 1000 రూపాయలు ఇస్తున్నారు, ఆ 1000 రూపాయలు రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయం చేయడం వల్ల మారకపోతే మరి మన తెలుగుదేశం కార్యకర్తలు కూడా మరి ప్రత్యక్ష పోరాటానికి దిగుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఏదేమైనప్పటికీ ఈ కరోనా వైరస్కి మరి వ్యాప్తిని అరికట్టడానికి అందరూ కలిసి ఈ 15 రోజుల నుంచి ఎలాగైతే కలిసి తెలుసుకున్నారో, పార్టీలకి కులానికి మాత్రమే సంబంధం లేకుండా అదేవిధంగా ఉండేలాగా మరి ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటాను. పెద్ద గ్రామాల్లో అయితే మరి సెక్రటరేట్ కూడా మనకి ఉదాహరణకి 7 అయితే 4 సెక్రటరేట్లు ఉన్నాయి. కానీ మరి ఒకే పంచాయతీ ఆఫీస్ నుంచే శానిటేషన్ అనేది కూడా మొత్తం పర్యవేక్షణ జరుగుతూ ఉంది. దాన్ని ఇక్కడ నుంచి మరి మన పెద్ద గ్రామాలన్నీ కూడా 2 సెక్రటరేట్ ఏ పంచాయతీలు ఉంటే ఆయా పంచాయతీ అన్నింటిలో కూడా ఆయా సెక్రటరేట్ నుంచే శానిటేషన్ జరిగితే దగ్గరగా ఉండి చూసుకోవడానికి బాగుంది కాబట్టి ఆ ప్రకారంగా మార్చమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. మరి ఆ ప్రకారంగా చేస్తారు ఈసారి. మరి శానిటేషన్కి అయితే మరి ఇటు అధికారులు, అటు సిబ్బంది, సెక్రటరీ స్టాఫ్, పారిశుద్ధ్య సిబ్బంది, మరి వైద్య సిబ్బంది అందరూ కూడా మరి చాలా జాగ్రత్తగా ఉన్నారు. అలాగే గ్రామ ప్రజలు కూడా దీన్ని పూర్తిగా సహకరిస్తున్నారు. శానిటేషన్ అయితే శాసన అన్ని గ్రామాల్లో కూడా సంతృప్తికరంగానే ఉంది. మరి స్ప్రేయింగ్ కూడా మరి బాగా చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మరి ఈ రోజున